ओम गुरुर् ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। మనం చర్చించుకుంటున్నటువంటి ఈ ప్రస్థానంలో దేహశుద్ధి అనేదానికి, అంటే శరీరము బయట ఏదో మనం స్నానం చేశాము, లేకపోతే మంచి బట్టలు ధరించాము, లేకపోతే ఒక క్లీన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నాము అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. అది చర్మం బయట, అది బాహ్య శుద్ధి. కానీ శరీరం లోపల మన అవయవాల్ని కానీ మన ఇంద్రియాలని కానీ మొత్తం వ్యవస్థని సిస్టమ్ని కానీ శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంది. అది జరగకపోతే బయట నువ్వు ఏం చేసినా అది కొంతవరకే ప్రభావం చూపుతుంది, కానీ పూర్తి ప్రభావము చూపలేదు. ఇక రెండోది, మనకు ఈ శరీర శుద్ధికి ఎలాగైతే నీళ్లతో శరీరాన్ని శుద్ధి చేస్తాం, బయట చర్మాన్ని నీళ్లతో మొహం కడుక్కుంటాము, నీళ్లతో రకరకాల శుద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, కానీ అన్నిటికంటే మించి మనకు ప్రధానంగా ఆహారం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది శరీర శుద్ధిలో. అంటే ఆహారాన్ని మూడు రకాలుగా విభజించారు, సాత్విక ఆహారము, రాజసిక ఆహారము, తామసిక ఆహారము. తామసిక ఆహారము అని అంటే అది శరీరాన్ని, శరీరంలో శుభ్రంగా మందత్వాన్ని పెంచడానికి పనిచేస్తుంది. మందత్వం అంటే శరీరంలో ఒక రకమైన ఒక భారాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది తామసిక ఆహారం, ముందు శారీరక స్థాయిలో. అలాగనే రాజసిక ఆహారము శరీరంలో ఎక్స్ట్రా యాక్టివ్ ఎనర్జీని, టూ మచ్గా అంటే ఓవర్ ఎక్స్ట్రావర్టెడ్నెస్ని పెంచేలాగా, దాన్ని బాడీలో ఉన్నటువంటి సెల్స్ని, వాటినన్నింటినీ కూడా రెచ్చగొట్టేలాంటి ఆహారం అన్నమాట రాజసిక ఆహారం. సాత్విక ఆహారం ఏంటంటే మన హార్మోనీని బ్యాలెన్స్ చేయడానికి, బాడీలో ఒక హార్మోనీ అంటే ఒక సమతుల్యత కలిగి ఉండి, అది ఒక సహజంగా, సరళంగా, ఒక సులువుగా ఒక పద్ధతిని, విధానాన్ని అనుసరించి శరీర వ్యవస్థ కానీ, శరీరంలో ఉండేటువంటి అవయవాలు కానీ, ప్రతి కణము కానీ, మొత్తం శారీరకమైనటువంటి స్థితి కానీ ఒక సమత్వ స్థితిని మెయింటైన్ చేస్తుంది సాత్విక ఆహారం. రెండోది, మనమేమనుకుంటామంటే అన్నం తింటాము అయిపోతుంది దాంతో అని అనుకుంటాం, కానీ అన్నము రెండు రకాల బలాలని, ఒక మలాన్ని తయారు చేస్తుంది. అన్నము వల్ల, అన్నము లోపల పడ్డ తర్వాత ఆహారము రెండు రకాల బలాల్ని తయారు చేస్తుంది. ఒకటి శారీరక బలము అంటే ఫిజికల్ స్ట్రెంగ్త్, రెండు మానసికమైనటువంటి, బుద్ధిపరమైనటువంటి, బుద్ధియుక్తమైనటువంటి బలం, దాన్ని సూక్ష్మ బలం అంటాం. శరీరానికి ఇచ్చేటువంటి బలాన్ని స్థూల బలం అంటాము, మనోబుద్ధులకు ఇచ్చేటువంటి దాన్ని సూక్ష్మ బలం అంటాం. ఇలాగా మనం తీసుకునే ఆహారము స్థూలంగా, సూక్ష్మంగా రెండు రకాలుగా విడివడి, స్థూలమైనటువంటి ఆహారం నుండి స్థూల శక్తి మన శరీరానికి వస్తుంది, సూక్ష్మమైనటువంటి అంశాలన్నీ కూడా సూక్ష్మ బలాన్ని మనకిస్తాయి మనస్సుకి, బుద్ధికి. అలాగనే మూడోది మలం కింద మారుతుంది, అంటే వేస్ట్ మెటీరియల్, అంటే మన బాడీ ఇంక దీన్ని బయటికి పంపించేయాలి. సో ఆ మలం కింద మారినటువంటిది ఏంటనంటే, ఈరోజు మనం బాగా గమనిస్తే ఈ నేచర్లో ఒక బ్యాలెన్సింగ్, అంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి బాటర్ సిస్టమ్ అనేటువంటిది ఈ నేచర్ నడిపిస్తూ ఉంది, ఇచ్చిపుచ్చుకోవడం. ఇప్పుడు ఒక చెట్టు ఉందనంటే దానికి అక్కర్లేనిది బయటికి ఏదైతే పంపుతుందో, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ని పంపుతుందో, చెట్టు ఆక్సిజన్ని విడుదల చేస్తుందో, మనకు నేచర్ ఏం పెట్టిందనంటే మనకు ఆక్సిజన్ మన ప్రాణంగా పెట్టింది.
మనకు అక్కర్లేకుండగా బయటికి వెళ్ళిపోయేటువంటి కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో బొగ్గు పులుసు వాయువు అది చెట్టుకి ప్రాణంగా పెట్టింది. అంటే చెట్టుకి మనిషికి ఒక అనుబంధాన్ని పెట్టింది. చెట్టుకి అక్కర్లేనిది మనిషి జీవితంగా, మనిషికి ప్రాణంగా, మనిషికి అక్కర్లేనిది చెట్టుకి ప్రాణంగా పెట్టింది. దట్ ఈస్ కాల్డ్ బార్టర్ సిస్టమ్. నాకు వ్యర్థం అది, కానీ ప్రకృతిలో ఇంకో దానికి అది అర్థం. అదే పరమార్థం. నాకు వ్యర్థం కానీ ప్రకృతిలో మరో దానికి అది అర్థం. అర్థవంతంగా దానికి అది, దాని జీవితం దానికి ఉపాధి అవుతుంది, దానికి ఆలంబనం అవుతుంది. అదే ప్రకృతి యొక్క పరమార్థం. అలాగనే భూమి తను తీసుకునేటువంటివన్నీ తీసుకుని తను బయటికి విడిచిపెడుతుంది, చెట్ల రూపంలో, పళ్ళ రూపంలో, కాయల రూపంలో, పువ్వుల రూపంలో. అవన్నీ మనకు ఉపయోగపడతాయి. పువ్వులు అనేటువంటివి ఒక రకంగా దాంట్లో ఒక మకరందాన్ని పెట్టుకుని తేనెటీగలు తీసుకుంటుంది. మనం ఆ తేనెని మనం వాడుకుంటాము, ఆరోగ్యాన్ని పెంచుకుంటాము, ఇవన్నీ చేస్తాం. పళ్ళు, కాయగూరలు, లేకపోతే ఆకులు, కందమూలాలు, వీటి రూపంలో ఏదైతే భూమి బయటికి విడిచిపెడుతుందో అవన్నిటినీ మనం వాడుకుంటాం. మనము తిన్న తర్వాత ఆహారాన్ని మన శరీరంలో ఏదైతే అంత మార్పులు చెందాల్సినంత చెంది అది బయటికి వస్తుందో, మలమూత్రాల రూపంలో బయటికి ఏదైతే వస్తుందో, ఈ మలమూత్రాల రూపంలో బయటకు వచ్చింది ఆహారం భూమికి అవుతుంది. అంటే భూమికి మనం విసర్జించింది భూమి స్వీకరిస్తుంది, భూమి విసర్జించిన దాన్ని మనం స్వీకరిస్తున్నాం. ఇది బార్టర్ సిస్టమ్. ఇక్కడ బాగా గమనించండి. సో ఈ రకంగా మనం భూమిలో విత్తనం వేస్తే అది ఏం చేస్తుంది? చెట్టు కింద బయటకు వచ్చేస్తుంది. ఆ విత్తనాన్ని భూమి తింటుంది, తిని ఒక చెట్టులాగా తీసుకొచ్చి బయటకు వదులుతుంది. వదిలిన తర్వాత ఏదైతే బయటికి తీసుకొచ్చిందో దాన్ని మనం తీసుకుంటున్నాం, మనం మనకు ఆహారంగా మార్చుకుంటున్నాం. భూమి విడిచిపెట్టింది మనకు ఆహారం, మనం విడిచిపెట్టేది భూమికి ఆహారం. బాగా గమనించండి.